హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాక్స్ మీరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి జూలై మూడు గురు పౌర్ణమి అనేది వస్తుందండి పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు హిందువులకు పౌర్ణమి అమావాస్య అనేది చాలా ముఖ్యమైన రోజులు అండ్ ప్రత్యేకమైన రోజులు అండి ఈ రోజులు మనం ఏ పరిహారాలు చేస్తే మనకు అదృష్టం కలుగుతుంది డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోతాయో చూద్దామండి మాసంలో వచ్చిన ఈ గౌరు పౌర్ణమి చాలా విశిష్టమైన పౌర్ణమి అని చెప్పవచ్చండి ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారండి ఇలా ఎందుకు వ్యాస పౌర్ణమి అని పిలుస్తారంటే మహాభారతాన్ని రచించినటువంటి వేదవ్యాసి మహర్షి కూడా ఆ గురు పౌర్ణమి రోజే పుట్టాడని నమ్ముతూ ఉంటారండి అందుకనే ఈ ప్రాముఖ్యతమైన రోజును ఈ విశిష్టతమైన రోజును గురు పౌర్ణమిగా చెప్పుకుంటారు ఆషాఢ మాసంలో ప్రాముఖ్యత ఉందండి ఆషాఢ మాసం అనేది హిందువులకు నాలుగవ మాసంగా చెప్తారు అంటే ఆషాఢ మాసాలు నాలుగు మాసాలు అని అర్థమండి ప్రతి నెలలో మనకు ఏదో ఒక పండుగ అనేది వస్తూనే ఉంటుంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి మనకు వస్తూనే ఉంటున్నాయండి పండుగలు అనేటివి కానీ ప్రతి నెలలో అమావాస్య పౌర్ణమి అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుందండి ఇలాంటి రోజులు మీరు చేయవలసిన పనులు ఏంటి ఈ రోజున ఏ ఏ పనులు చేయాలి ఎలా పూజలు చేయాలి గొప్ప నియమాలు అనేటివి ఎలా ఆచరించాలో చూద్దామండి గ్రహాలు బాగలేకపోయినా జాతకాలు బాగలేకపోయినా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ రోజు నుంచి మీకు కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోయి కుటుంబం మొత్తం ఆనందంగా సంతోషంగా ఉంటారండి ఈరోజు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే మనం తెల్లవారుజామున అనేది లేయాలండి తెల్లవారుజామున లేచి స్నానాలు అనేటివి పూర్తి చేసుకోవాలి సూర్యుడు రాకముందే అనేది లేయాలండి లేకపోతే దరిద్రం మన ఇంట్లో ఉన్నట్టు అని అర్థమండి మీరు ఇలా ఉదయాన్నే లేచి స్నానం అనేది చేయండి మీకు దగ్గరలో నది కానీ సముద్రం కానీ ఉన్నట్లయితే అక్కడ స్నానం చేసి రావడం చాలా మంచి ఫలితాలు అనేటివి ఇస్తాయండి పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఇలా సముద్రంలో అయినా నదిలో అయినా స్నానం చేయటం వల్ల మనకు జాతకంలో ఉన్న దోషాలు గ్రహాలు అన్నీ తొలగిపోతాయండి ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు కుదుట పడుతాయండి ఇలా మీరు దగ్గరలో ఉన్న సముద్రంకైనా నదికైనా వెళ్ళి స్నానం చేయండి అలా వెళ్ళలేని వారు మీరు ఏం చేస్తారంటే స్నానం చేసే ముందు కళ్ళు ఉప్పు అనేది వేసుకోండి పసుపు అనేది కొంచెం వేసుకొని స్నానం చేయండి అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి స్నానం చేసినంత ఫలితం అనేది వస్తుందండి ముందుగా మీరు సముద్రపు నీళ్లు కానీ నది నీళ్లు కానీ తెచ్చుకొని భద్రపరుచుకుంటూ ఉంటారు కదండి ఇల్లులు తుడిచేటప్పుడు అలాగా ఆ వాటర్నైనా మీరు స్నానం చేసేటప్పుడు కొంచెం అనేది వేసుకోండి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు దరిద్రం కష్టాలు అన్నీ తొలగిపోతాయండి మీరు అదృష్టవంతులు అవుతారండి ఈరోజు పౌర్ణమి రోజు ఇలా స్నానం చేసిన తర్వాత తెల్లవారుజాముని దీపం అనేది పెట్టుకోవాలి అండి అంటే తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం వల్ల ఇంట్లో అంత పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందండి మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుందో ఆ దేవుడికి పూజ అనేది చేసుకోండి మీరు గురువుగా అయితే ఎవరిని భావిస్తారో వాళ్ళకి నమస్కారం చేసుకోండి అంటే మీకు చదువులోనే కాదండి జీవితంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే ఉంటారు కదా మీకు సలహాలు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళకి కూడా గురు నమస్కారం చేసుకోండి కాళ్ళు అనేటివి కడిగి ఆ నీళ్లు పైన పోసుకొని వాళ్ళకి పండ్లైనా వస్త్రములు అయినా మీరు ఇలా కానీ ఇచ్చినట్లయితే మీకు ఉన్న సమస్యలు కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయండి అలాగే చదువుకుంటున్న విద్యార్థులైతే మీ గురువులకు మీరు వస్త్రాలు అనేటివి పండ్లు అనేటివి ఇచ్చినట్లయితే మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుందండి మీకు ఇష్టదైవాన్ని తలుచుకున్నట్లయితే మీకు అన్ని శుభాలే జరుగుతాయండి మీ ఇంట్లో తల్లిదండ్రులు అయినా మీ భర్త అయినా ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు కదా అలాంటి వారికైనా కూడా కాళ్ళు కడిగి ఆ నీళ్లు అనేటివి పైన చల్లుకొని పండ్లు ఏ పండ్లు అయినా కూడా మీరు వాళ్ళకి ఇచ్చినట్లయితే మీకు రోజులు వచ్చాయనే చెప్పవచ్చండి మీకు గురుబలం అనేది పెరుగుతుందండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయండి బాధలు కానీ కష్టాలు కానీ అప్పుల సమస్యలు అన్నీ పౌర్ణమి రోజు అన్నీ తొలగిపోతాయండి మీరు పూజ చేసే సమయంలో ఏదో ఒక ఫ్రూట్స్ అనేది నైవేద్యంగా కనిపెట్టినట్లయితే మీకు దైవానికి ఎక్కువ మీరు దైవ అంటే దైవ బలం అనేది ఉండాలండి మనకు దైవ బలం లేకపోతే మనం ఎంత కష్టపడినా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలా మీరు ఏదో ఒక దేవుణ్ణి మీకు ఇష్టమైన దేవుళ్ళని పూజించి ఇలా పండ్లు అనేటివి ప్రసాదంగా పెట్టండి ఈరోజు పౌర్ణమి రోజు అంటే ప్రతి దేవతలకు ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రోజులు అండి ఈ రోజులు మీరు ఏ దేవుళ్ళకైనా పెట్టుకోవచ్చండి కనకదుర్గమ్మకి కానీ మీ కులదైవానికి కానీ వరాహి అమ్మకి కానీ ఎవరికైనా పూజలు అనేటివి చేసుకోవచ్చండి మీరు ఎక్కువ పూజకే సమయం కేటాయించినట్లయితే మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయండి మీకు తిరుగు ఉండదనే చెప్పవచ్చు మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ధనవంతులు అవుతారు మీకు సరిపోనంత అంటే తరతరాలకు తరగని డబ్బు అనేది మీకు వస్తుందండి మీరు లక్ష్మీదేవిని ఆ రోజు ఎక్కువ పూజించండి ఎందుకంటే మనకు లక్ష్మీదేవియే కదండి మనకు డబ్బులు రాబడికి ఎంతో ముఖ్యం లక్ష్మీదేవి కటాక్షం లేనిదే మనం లేము కాబట్టి లక్ష్మీదేవికి ఎక్కువగా పూజించడం చేయండి అస్సలు మర్చిపోకండి లక్ష్మీదేవికి పూజించడం అనేది చాలా ప్రత్యేకమండి లక్ష్మీదేవికి ఆ రోజు పూజించడం వల్ల మనకున్న బాధలు సమస్యలు అన్నీ తొలగిస్తారండి మా లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే మనం ధనవంతులు అనేది అవుతాము కోటీశ్వరులు అనేది కూడా అవుతామండి ఆ రోజు మీరు రావి చెట్టుకి ఒక కుండలో నీరు అనేది తీసుకోండి చిన్న కుండలో నీరు అనేది తీసుకొని రావి చెట్టు దగ్గర మొదట్లో అనేది పోసినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందండి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుందండి పౌర్ణమి రోజు మీరు రావి చెట్టుకి కుండలో నుంచి నీరు పోయడం ద్వారా మీకున్న దోషాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయండి అలాగే మీరు సాయంత్ర సమయంలో అంటే పౌర్ణమికి సాయంత్ర సమయంలో చంద్రుడు అనేది వస్తూ ఉంటారు కదండీ ఆ సమయంలో భార్యాభర్తలు ఇద్దరు చంద్రుడిని దర్శనం చేసుకోండి ఇలా చంద్రుడికి ఇద్దరు నమస్కారం చేసుకున్న దానివల్ల భార్యాభర్తగా ఉన్న గొడవలు కానీ సమస్యలు కానీ ఇట్టే తొలగిపోతాయండి ఇంట్లో కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారండి అప్పుల బాధ ఉండదు ఆర్థిక సమస్యలు ఉండదు ఉద్యోగ సమస్యలు ఉండదు ఏ సమస్య అనేది ఉండదండి తర్వాత వచ్చి తులసి చెట్టుకు ఆవు నెయ్యితో దీపం పెట్టినట్టయితే పౌర్ణమి రోజు చాలా విశిష్టమండి ఈ ఆవు నెయ్యితో దీపం పెట్టడం వల్ల తులసి చెట్టుకి మనకు ఎంతో మేలు అనేది చేస్తుందండి మన ఇంట్లోకి దరిద్ర దేవత నెగిటివ్ ఎనర్జీ మొత్తం రాకుండా కాపాడేది ఆ అమ్మే కదండి మనం తూర్పు అనేది పెట్టుకుంటాం మన ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు రాకుండా చేసేది తులసి అమ్మే కాబట్టి తులసి అమ్మకి ఆ రోజు పౌర్ణమి రోజు ఆవు నెయ్యితో దీపం అనేది పెట్టి నమస్కారం చేసుకోండి తరువాత ఏంటంటే మీరు పౌర్ణమి రోజు శివుడిని బాగా పూజిస్తారండి పరమేశ్వరుడిని బాగా పూజించి దీపాలు అనేటివి పెడుతూ ఉంటారు దీపాలు పెట్టి కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు ఉప్పుతో కూడా శివయ్యను చేసి పెడుతూ ఉంటారండి శివయ్య అనుగ్రహం అనేది కలగడానికి పరమేశ్వరుడు గుడికి వెళ్ళి మీరు కొబ్బరి నీళ్లతో కానీ అభిషేకం చేయించినట్లయితే మీకు ఉన్న దోషాలు సమస్యలు అన్నీ తీరిపోతాయండి ఆ రోజు మనం చేసిన పాపాలు అన్నీ జుటా జుటంలో మూటలు కట్టుకొని నిద్రపోతాడంట అంటే విష్ణు మహావిష్ణువు తొలి ఏకాదశి ఎలా నిద్రిస్తాడో శివుడు కూడా ఆ రోజు పౌర్ణమి రోజు అలానే నిద్రిస్తాడని పరిహార శాస్త్రంలో చెప్తున్నారండి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్దలను స్త్రీలను అస్సలు అవమానించకూడదండి అస్సలు నిందించకూడదు అవమానించకూడదండి పౌర్ణమి రోజు ఎవరి కోపానికి మనం బలి కాకూడదండి అమావాస్య కానీ పౌర్ణమి రోజు ఎవరి కోపానికి బలి అనేది అస్సలు కాకూడదు ఈ పనులు మీరు అస్సలు చేయకండి మీకు ఆవు అనేది కనిపించినట్లయితే మీకు అదృష్టం పట్టిందనే చెప్పవచ్చు అంటే గోమాత అండి గోమాత కనిపించినట్లయితే మీరు తప్పకుండా రెండు చేతులతో నమస్కారం చేసుకొని ఓం నమో భగవత వాసుదేవాయ నమ ఓం నమో భగవత వాసుదేవాయ నమ అనని చెప్పుకోండి మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయండి గోమాతకి అంటే శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు కదండి ఇలా మీరు ఆవుకి ఏదో ఒకటి కానీ బెల్లం కానీ నువ్వులతో కానీ రొట్టెలు కానీ ఏదో ఒకటి పెట్టడం వల్ల మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి మనం ఎంత కష్టపడినా లక్షలు సంపాదించినా కూడా దైవానుగ్రహం లేకుండా మనం ఏమీ చేయలేమండి ఏదో ఒక రూపాన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఈ పరిహారాలు మీరు పౌర్ణమి రోజు కానీ చేసినట్లయితే ఒక రూపాయి కానించి కోట్లు అనేది సంపాదిస్తారండి కట్టలు కట్టలుగా అనేది సంపాదిస్తారండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్